హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదికా సాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న ఉప్మా. ఈ జొన్న ఉప్మా నేను 1 ఇయర్ కిడ్స్ నుంచి 3 ఇయర్స్ కిడ్స్ వరకు పెట్టుకోవచ్చండి. నేను ఇది చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ వేశాను. పెద్దవాళ్ళకి చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ కొన్ని మారుతాయి. సో ఇప్పుడు నేను ఇది 1 ఇయర్ పాపకు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ జొన్న రవ్వ తీసుకున్నాను. అందులో ఒక బౌల్ తీసుకొని 1½ స్పూన్ జొన్న రవ్వ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా జావలాగా వచ్చే వరకు కలుపుకోవాలండి. నేను ఇది ఎందుకు ముందే ఉడకబెట్టేసుకుంటున్నాను అని అంటే తర్వాత పోపు దినుసుల్లో ఉడికేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. అందువల్ల నేను ముందే ఉడకబెట్టేసుకొని తర్వాత తాలింపులో వేసి కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా, బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఈలోగా నేను ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. టొమాటో కూడా కొంచెం కట్ చేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదండి, నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. కరివేపాకు ఆప్షనల్, మా పాప తినదు కాబట్టి నేను కరివేపాకు వేసుకోవట్లేదు. ఇప్పుడు కొంచెం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పోపు గింజలు వేసేసుకున్నాను. పోపు గింజలు కూడా కాలిన వెంటనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, ఎండుమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ సాల్ట్ అనేది రవ్వ ఉడకబెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. నేను పోపులో వేసేస్తున్నానండి. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఈ వేగిపోయిన వాటిల్లో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోధుమ రవ్వని ముద్ద వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక్క 1 మినిట్ వేగనిచ్చేసి ఆపేసేయాలండి. చూసారు కదా, అయిపోయింది జొన్న రవ్వ. తేయండి, చాలా ఈజీ. ఇది 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ కిడ్స్ వరకు పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ వరకన్నా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి.